జరిగించారు. ఎన్నో విలువైన మహాజ్ఞానపు సంగతులు మీరు మాకు ప్రసాదించిన ఈ మహావేదములో నుంచి మీ పిల్లలకు తెలియజేశారు. నిర్లక్ష్యానికి నిత్య శిక్ష తప్పదు అన్న విషయాన్ని, అలానే ఒకనాటి మోయాబీలు వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, వారికి ఉన్నటువంటి శూరత్వాన్ని బట్టి, అలానే ఒకనాడు వారి కళ్ళ ఎదుట చెర్లోనికి వెళ్ళిపోతున్న ఇస్రాయల్ నుంచి వచ్చి వారు గర్వించినందుకు, అతిశయించినందుకు, వారిని హేళన చేసినందుకు, వారి చరిత్రలో ఎలా తుడిచిపెట్టుకుపోయారో, వారి చరిత్ర ఎలా కనుమరుగైపోయిందో ఈ విషయాలు మీ పిల్లలకు తెలియజేశాం. వాటిని బట్టి మా బ్రతుకులను సరిచేసుకోవాలని మీ పిల్లలను హెచ్చరించాం. విన్న వారందరూ విన్న వాక్యానికి తలదించి వారి జీవితాలను సారవంతంగా మలుచుకోవడానికి కృప చూపించమని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో ఎలక్షన్లకు ముందు క్రైస్తవులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతగానో తండ్రి ప్రార్థించినట్లుగా, వారు ఆశపడినట్లుగా, వారి కోరిక మేరకు మీరిచ్చినటువంటి నాయకత్వం, మీరిచ్చినటువంటి అధికారమే ఈరోజు రాష్ట్రాన్ని ఏలడానికి ముందుకొచ్చింది. మీరిచ్చిన ఈ అధికారాన్ని మీ పిల్లలు చక్కగా నాయకులుగా, ముఖ్యమంత్రి గారు మొదలుకుంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మీ పిల్లలు అందరూ కూడా తండ్రి, వారికి మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి గర్వించక ఎప్పుడు ప్రజలతో, ప్రజల మధ్య, ప్రజల కొరకు పనిచేస్తూ నమ్మకమైన మంచి పనివారుగా అనేక సంవత్సరాలకు ఏలే ఏలికలుగా, నాయకులుగా మీ పిల్లల్ని నిలబెట్టమని ప్రాధాన్యపడుతున్నాం. అలానే ఈరోజు మరి ముఖ్యంగా నాయన మా మధ్యకు పిలిచిన వెంటనే మరి వచ్చినటువంటి మీ కుమారులు, మా ప్రియులు కర్నూలు శాసనసభ సభ్యులుగా ఉన్న అఫీస్ కనుగా, నిజంగా మీ కుమారులకు మీరు ఇచ్చిన మంచి మనసు, తగ్గింపు స్వభావం, ఉదారమైన మనసు సహజంగా ప్రతి నాయకుడిని చూస్తుంటాం. అవసరానికి వచ్చేవారు, అవసరం తీరిన తర్వాత రానివారు. మీ కుమారుడు అలా కాక పిల్లలు వెళ్ళి పిలిచిన వెంటనే కాదనక వచ్చారు, ఓపికతో మంచి మాటలు చెప్పారు. రాబోయే కాలంలో కర్నూలులో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు సంరక్షణగా నేను ఉంటాను, ఏ సమస్య వచ్చినా నేను పరిష్కరిస్తాను, మీ కొరకే ఉన్నాను, మీ కొరకే ఉంటానని వారు స్వయంగా చెప్పిన మాట మాకెంతో ఆనందాన్ని కలిగించింది. రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి అధినాయకత్వం ఉన్నతంగా ఏలాలి, ప్రజలందరూ కూడా తండ్రి ప్రశాంతముగా గుండెల మీద చేయి వేసుకుని పడుకోవాలి శాంతి భద్రతల విషయంలో. అలానే రాష్ట్రంలో ఆర్థిక విషయంలో, అన్ని విషయాలలో మీ కృప, మీ తోడ్పాటు మీ పిల్లలకు ఇవ్వండి. ఇది మొదలుకొని నిరంతరము వారిని, వారి కుటుంబాన్ని, వారి నాయకత్వాన్ని చల్లగా కాపాడతారని ఆశిస్తూ మీ పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని కన్యని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరికీ తోడు నడిపించిన గాక. ఆమేన్.